గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాణిగారు అమలాపురం నుంచి రాస్తున్నారు. అన్నపూర్ణాదేవి శివుడికి భిక్ష వేస్తున్న ముద్రలో ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నారు. అన్నపూర్ణాదేవి శివుడికి భిక్ష వేస్తున్నట్టుగా ఉండటంలో ఆయన పరమేశ్వరుడు, ఈ సృష్టి మొత్తానికి ఆయన అధిపతి అయినటువంటి వాడు, ఆయన ఇట్లా భిక్షాటనం చేయటం ఏమిటి, అమ్మవారు భిక్ష పెట్టడం ఏమిటి, ఇవన్నీ మనందరికీ కలిగేటువంటి సందేహాలు. ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి రోజు భిక్షాటన చేస్తారని కాశీనగరంలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తున్నట్లుగాను బ్రహ్మ కపాలంలో ఆయన చేతిలో ఉండే దాంట్లో భిక్ష తీసుకుంటాడని మనం పౌరాణికంగా స్కాందాది పురాణముల్లో చెప్పబడిన విధంగా ఈ మహాత్మ్యాన్ని చెప్పుకుంటాం మనం. ఆమె ఏ ఉద్దేశంతో భిక్షాటనం ఆయన చేస్తాడు అంటే ఒక్కొక్క భిక్షలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అందువలన మనం అమ్మవారిని ప్రార్థించేది జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని అన్నట్లుగానే అమ్మవారిని ఆయన ప్రార్థించడం ఏమంటే ఈ సృష్టి మొత్తం అంతా కూడా ప్రకృతి పురుషమయంగా ఉన్నది, శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అని శంకరాచార్య స్వామి వారు చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడైనా శక్తియుక్తుడైతేనే మనకు ఏదైనా చేయగలుగుతాడు, లేకపోతే ఆయన వేలు కూడా కదిలించలేడు. కాబట్టి అమ్మవారి నుంచి ఆ శక్తిని ఆయన అన్న రూపంలో అందుకుంటున్నాడు, భిక్షాటన రూపంలో ఆయన కోరుకునేటువంటి భిక్ష అది. ఒక్కొక్క దాంట్లోనూ ఒక దాంట్లో నిత్యానందకరి అంటే ఆనంద భిక్ష, జ్ఞాన భిక్ష, వైరాగ్య భిక్ష ఇట్లాంటివన్నీ మనం కోరుకోవాలి. కాబట్టి గృహస్థ ధర్మంగా భార్యాభర్తలిద్దరూ ఆ విధంగా పార్వతీ పరమేశ్వర రూపంగా భావించుకుంటే ఆమె అన్నం పెడితే తాను శక్తిని పొంది తాను భౌతికమైన కార్యకలాపాలన్నీ నిర్వహిస్తూ మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి స్థితిని నేను సంపాదించి తెస్తున్నాను, నువ్వు వండి పెడుతున్నావు అని పురుషుడు స్త్రీ దృష్టిలో అట్లా ఉండకూడదు. నువ్వు నాకు వంట చేసి పెడతావు అనే ఉద్దేశం కాదు, నేను నీ దగ్గర భిక్ష తీసుకుంటున్నాను, నువ్వు నాకు అన్నం పెట్టు, అడగందే అమ్మాయినా పెట్టదు అన్నట్లుగా వచ్చి ఎంతో శ్రమపడి వచ్చినప్పుడు ఇంట్లోకి రాగానే నాకు అన్నం పెట్టు అని అడిగి అన్నం పెట్టించుకుని తినాలి. కాబట్టి అక్కడ అది ఒక భిక్ష అటనము అంటే అడిగి తీసుకోవటం అన్నమాట భిక్ష అంటే. ఆ విధంగా పరమేశ్వరుడు కూడా చేస్తున్నాడు అంటే మిగతా ప్రాణులు ఏమనుకోవాలో తెలుసుకోండి అని మనందరికీ ఆయన ఆదర్శప్రాయంగా ఆ విధంగా మనకు ఈ దృశ్యాన్ని చూపిస్తూ ఉంటారు. అందువలన మనం కోరుకునేటువంటి భిక్ష ఇన్ని ప్రయోజనములు కలిగి ఉంటుంది. ఆ విధంగా ఇంట్లో స్త్రీ భర్తకు భిక్ష పెడుతున్నట్లుగా భావించి ఇదంతా నేను తెచ్చేది సంపద, నువ్వు నాకు పెడుతున్నావు అనే ఉద్దేశం కాకుండా ఏదైనా సరే వండి పెట్టేది ఆమె, ఆ విధంగా భావించటం. అందువలన ఒక అన్నపూర్ణ రూపాన్ని కాశీనగరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి మనం అందరం కూడా ఆరాధిస్తూ పరమేశ్వరుడు భిక్ష పాత్ర పట్టుకుని ఆమె దగ్గర భిక్ష తీసుకుంటున్నట్లుగా ఇదంతా మానవ జాతికి ఒక సందేహం.